జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా కెమెరామన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని స్థానిక ఎంసీఏ భవనమందు జరిగిన ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలలో బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి జర్నలిస్ట్ సోదరులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో చేపట్టిన రక్తదాన శిబిరాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి మీడియా కెమెరామ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఇఫ్తికార్ బాషా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇఫ్తికార్ బాషా మాట్లాడుతూ మీడియా కెమెరామ్యాన్ అసోసియేషన్ భవన్ ఏర్పాటుకు బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తి సహాయ సహకారం అందించారని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతోమంది జర్నలిస్టులను ఆదుకోవడం జరిగిందని గుర్తు చేశారు. శిథిల వ్యవస్థకు చేరిన మీడియా కెమెరామ్యాన్ అసోసియేషన్ భవనంను నూతన భవనంగా నిర్మించేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఇఫ్తికార్ బాషా కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎళ్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విలువలతో కూడిన కథనాలు ప్రచురించేలా జర్నలిస్టులు నడుచుకోవాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని బాలినేని అన్నారు. ఈ సందర్భంగా మీడియా కెమెరామ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు అతిథులను అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. అనంతరం ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని అతిథుల చేతుల మీదుగా పలువురు జర్నలిస్టులను అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. మన మిత్రుడు ఇక్కడ ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది. చింటూ అని అశోక్ మా టీవీలో కెమెరామ్యాన్ గా చేస్తా ఉన్నాడు. పాపం అతను అనారోగ్యం తోటి ఆ రోజు చనిపోవడం జరిగింది. మిత్రులందరూ మనమే డబ్బులు వేసుకొని మరి అతనికి ఎంతో సహాయం చేశాం. ఆ టైంలో ఎంపీ మారుత శ్రీనివాసరెడ్డి గారు పోయి అడిగిన వెంటనే మీకు ఒక యూనిట్ 1,00,000 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశారు. తర్వాత వాళ్ళ పిఏ గారు ఫోన్ చేసి అన్న మిమ్మల్ని రమ్మంటారు మాట్లాడటానికి అని చెప్తే నేను నా ఇంట్లో ఆయన కలపడం జరిగింది. మీ పనికి 2,00,000 అయితే సరిపోవు అని చెప్పి అంటే 5,00,000 రూపాయలు చెప్పుకుని తీసుకునేదండి అని చెప్తే మరి ఆ చెప్పు మా టేబుల్కి వద్దన్నా మీరు మా మీడియా కెమెరామెన్ అసోసియేషన్ దాని మీద చెప్పుని మరి అడిగిన వెంటనే వారు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ డబ్బుతోనే కరోనా సమయంలో కానీ లేదంటే ఇతరత్ర సమయాల్లో ఆ డబ్బుని ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మనందరికీ తెలుసు ఇదే దీంట్లో కరోనా సమయంలో 2 సార్లు బాసన్న జర్నలిస్ట్ మిత్రులందరూ చాలా ఇబ్బంది పడతా ఉంటే పోయి కలెక్టర్ గారిని కలిసిన వెంటనే దాదాపు 150 మందికి నిత్యావసర వస్తువులు రెడ్ క్రాస్ నుంచి ఇప్పించారు. ఆ రోజు కూడా ప్రకాశ్ అనేది వచ్చి మనందరికీ ఆ నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. మరి వారికి ఈ సందర్భంగా ప్రకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రకాశం రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ చేతుల మీదుగా నూతన భవనాన్ని ఏర్పాటు చేసి మీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కొత్తగా వచ్చిన జర్నలిస్టులు ఏదైతే ప్రింట్ పీడియలు ఉన్న వాళ్ళైతే ఫోటోగ్రాఫర్లు అయితే చాలా మంది అప్రోచ్ చేసి ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాం. అలాగే కరోనా సమయంలో ఇక్కడ జర్నలిస్ట్ మిత్రులకి రోడ్స్ ఇవ్వడం కాదు ప్రతిరోజు దాదాపుగా 65 రోజుల పాటు ప్రతిరోజు భోజనం మంచి ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ బాక్స్ లో అలాగే బాక్స్ లో వాటర్ బాటిల్ ప్యాకెట్ గా తిరిగి అలాగే
ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ మరి నిస్కాస్ కూడా చేస్తున్నటువంటి సహకారాన్ని మర్చిపోలేదు. మీ అందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ ప్రజాదరణ దినోత్సవంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నమస్కారం చేసుకున్నాను. నా సభాధ్యక్షుడుగా నా వ్యక్తిగత భాషా గారు నాగేశ్వరరావు గారు సందర్భంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. కౌన్సిల్ లేనప్పుడు హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జరిగింది. బాధ్యరావు గారు కరెక్ట్గా ఉన్నప్పుడు బస్సు సంబంధించి కూడా గతంలో మన రాష్ట్ర కూడా కూడా మాట్లాడుకోవడం ఇంట్లో జరిగింది. మరి ప్రస్తుతం అంతా ఏమడిగినా మరి అందుల ఇళ్ళ స్థలాలు కూడా ఇచ్చాం. ఏ అడిగినా ఇస్తాం కానీ ప్రస్తుతం ఏమన్నా మా అభివృద్ధి లేకుండా దానికి కారణం మీరు కాదు, మీ యాజమాన్యం అని తెలుసు. దానికి ఎవరు కూడా కాకపోతే ఏంటంటే అది మనం చెప్పిన వాస్తవాలు రాస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది నా ఎప్పుడో యొక్క ఆలోచన భావన. మనదీశారు చెప్పారు నేను ఎంపీ గారు పంపినప్పుడు ఎంపీ గారు పోటీ చేస్తారు, మొదలు నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఈనాడు హాస్పిటల్ వచ్చింది మరి ఏ పార్టీ అని చెప్పలేదు. మేము జగన్మంది పొగుతా మేము ఎంపీగా ఎమ్మెల్యేగా మొదలు ఉన్నాయే పార్టీ మేము వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో పోటీ చేస్తామని చెప్తారా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళు మేము ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని చెప్తారా, దాన్ని ఒక ఫీల్స్ రాస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఏదైనా కానీ అవన్నీ కూడా పంచుకునే పరిస్థితి లేదు. అదే మీరు చెప్తా ఉన్నా ప్రస్తుతం సంబంధించినటువంటి కథలో కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చాము. ఇంకా కూడా మరి ఇంకా ఎవరైనా ఇబ్బంది ఉంటే కూడా ఖచ్చితంగా స్థలం ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేపట్టాలని చెప్పి కూడా నెక్స్ట్ మధ్య సీఎం గారి రాత్రుల్లో స్థలాలు ఉమ్మడి పట్టణంలో 25 మందికి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానందరూ కూడా మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి కూడా నేను ఈ సభాత్మకంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ప్రస్తుతం సంబంధించిన వాళ్ళందరూ కూడా స్థలాలను అందరూ కూడా స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా మేము చేపట్టాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రస్తుతం సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా ఇంకోసారి చేయడం సాయం చేసేదానికి సిద్ధంగా ఉంటాను. మరి ఇప్పుడు కూడా తెలియజేస్తాను.